हाई फ्रेंड्स वेलकम टू राजकुमार न्यूज़ यूट्यूब चैनल। सो फ्रेंड्स वीडियो मनम प्रभुत्व संक्षेम पथकाल समाचारं चेरवेयडंलो मन कीलक पात्र पोषिस्तुन्न आंध्र प्रदेश राष्ट्रंलो ग्राम वार्डु वालंटीर्लकु आंध्र प्रदेश प्रभुत्वं अयिते ओक शुभवार्त अयिते प्रकटिंचिंदि। दानिकि संबंधिंचि ई ओक वीडियोलो क्लियर अंड कट गा पूर्ति विवरालु तेलियजेस्तानु। सो ई वीडियोनि ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి। సో అయితే గ్రామ వార్డు వాలంటీర్లుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారో వారందరికీ చాలా ముఖ్యమైన సమాచారం, ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్స్, అదేవిధంగా సర్వే రిపోర్ట్ సంబంధించి సో ప్రతిదీ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం। సో ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో ఏపీ గ్రామ వాలంటీర్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మన నవరత్నాల లోగోతో మన గ్రూప్ అయితే వస్తుంది। సో అందులో జాయిన్ అవ్వండి। సో లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి కూడా టెలిగ్రామ్లో మనకి ఏపీ గ్రామ వాలంటీర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు సమాచారం అనేది తెలుసుకోవచ్చు। సో లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం। అయితే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకి మన ఏపీ సర్కార్ అయితే ఒక శుభవార్త అయితే ప్రకటించింది। ఇటీవల మనకి ఓ సమీక్షలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి ఏడాది ఉగాది పండుగకు ఉత్తమంగా ప్రతిభ కనబరిచిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి సత్కారం కార్యక్రమం అయితే నిర్వహించేందుకు మన ఏపీ సర్కార్ అయితే 2021లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది। సో ప్రతి ఏడాది కూడా ఈ విధంగా ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వారందరికీ ఈ యొక్క నగదు పురస్కారంతో మనకి ఈ యొక్క కార్యక్రమం అయితే ఉగాది పండుగన సత్కరించేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది। సో అయితే ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరెవరికి ఎంత వస్తాయి, అదే విధంగా అందరికీ వస్తాయా లేదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం। అయితే ఈ యొక్క ఏడాదికి సంబంధించి మనకి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఫ్రెష్గా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వస్తాయా అనేది చాలామందికి ఉన్న మెయిన్ డౌట్। సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను। ముందుగా ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి మనకి ఈ యొక్క నగదు పురస్కారం ఈ యొక్క 2022 ఉగాది పండుగ నుంచి ప్రారంభమవుతుంది। అయితే ఈ యొక్క పురస్కారం అనేది మూడు కేటగిరీల్లో మనకి వాలంటీర్స్కి అయితే ఇస్తారు। సో చాలామందికి తెలుసు, చాలామందికి కూడా ఈ యొక్క కేటగిరీలకు సంబంధించి పూర్తిగా తెలిసి ఉండదు। సో అది కూడా మీకు తెలియజేస్తాను। అయితే ఈ యొక్క అవార్డులకు సంబంధించి మన మూడు కేటగిరీలకు సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం। సో అయితే ఈ యొక్క మూడు కేటగిరీల్లో గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులతో సత్కరించాలని మన ఏపీ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది। దీనికి సంబంధించి మొదటి కేటగిరీ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్లకు సేవామిత్ర అవార్డు అనేది అందజేస్తారు। సో ఈ యొక్క సేవామిత్ర అవార్డు అనేది ఎవరికి వస్తుందంటే కనుక ఈ యొక్క ఎటువంటి ఫిర్యాదు లేకుండా గ్రామ వార్డు వాలంటీర్ ఏడాదికి పైగా అంటే ఒక సంవత్సరం పాటు ఎటువంటి కంప్లైంటు లేకుండా సేవలు అందించిన వారందరికీ కూడా ఈ యొక్క సేవామిత్ర అవార్డు కింద ఎంపిక చేసి వారికి అకౌంట్లో 10,000 రూపాయలు నగదైతే జమ చేసి అదేవిధముగా దానితోపాటు ప్రశంసాపత్రం, శాలువా, అదేవిధముగా బ్యాడ్జ్తో మనకి ఈ యొక్క సేవామిత్ర అవార్డుగా సత్కరించనున్నారు। ఓకేనా? సో మొదటి కేటగిరీ అయితే ఈ విధంగా చేస్తారు। సో 10,000 రూపాయలు అయితే నగదు ఇస్తారు, సేవామిత్ర అవార్డు అయితే ఎంపిక చేస్తారు। అయితే ముఖ్యంగా మెయిన్ డౌట్ చాలామంది అడుగుతారు, సో నేను ఫ్రెష్గా వాలంటీర్గా జాయిన్ అవ్వాను, నాకు వస్తాయా అంటే మీకు ఒక ఏడాదిగా పైగా సేవలు అందిస్తేనే ఈ యొక్క సేవామిత్ర అవార్డుకి ఎలిజిబుల్। ఓకేనా? సో ఒకవేళ మీరు జాయిన్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అవ్వకపోతే మీకు ఎటువంటి అమౌంట్ అయితే మీకు క్రెడిట్ కాదు। ఓకేనా? సో ఇక రెండో కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రెండో కేటగిరీకి సంబంధించి వాలంటీర్లకు సేవారత్న అవార్డు అయితే ఇస్తారు। ఈ యొక్క అవార్డుకి సంబంధించి మనకి ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, అదేవిధముగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ రేషన్, అదేవిధముగా పెన్షన్ కార్డ్, రైస్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్స్లో మంజూరు చేయించడం వంటి కార్యక్రమంలో ఎక్కువగా ఎవరైతే సమర్థత చూపారో వాటి ఆధారంగా ఈ యొక్క సేవారత్న అవార్డు అయితే ఎంపిక చేస్తారు। ఓకేనా? అయితే ఈ యొక్క సేవారత్న అవార్డు అనేది మనకి ఏ విధంగా ఇస్తారంటే మనకి ప్రతి మండలంలో కూడా
ఐదుగురు చొప్పున ఈ యొక్క సేవారత్న అవార్డుకి ఎంపిక చేస్తారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది, ఎవరు చూస్ చేయడానికి ఉండదు. ఓకేనా? సో వారు ఏదైతే డేటా అయితే డేటాబేస్ ఆధారంగా చేస్తారో వాటి ఆధారంగానే మనకి ఎలిజిబుల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, ఇక మున్సిపాలిటీస్లో అయితే ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటిలో 10 మంది చొప్పున వాలంటీర్లను సేవారత్న అవార్డులుగా ఎంపిక చేస్తారు. సో ఈ యొక్క సేవారత్నకు సంబంధించి 20,000 రూపాయల నగదు అయితే ఇస్తారు. వాటితో పాటు సర్టిఫికేట్, సాలువా, బ్యాడ్జ్తో మనకి ఈ యొక్క మెడల్తో సత్కరించనున్నారు. ఓకేనా? సో సేవారత్నకు సంబంధించి ఈ విధంగా మనకి వాలంటీర్లకు ఎంపికైన అర్హులైన ఎలిజిబుల్ వారికి అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు అయితే ఇస్తారు. సో ఈ యొక్క సేవా వజ్ర అవార్డు అనేది ఏ విధంగా ఇస్తారంటే, సేమ్ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, డోర్ డెలివరీ, రైస్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వేగంగా తెలియజేసిన వారికి, సో ఫీల్డ్లో ఎక్కువగా ఏ కంప్లైంట్ లేకుండా మనకి ఎక్కువగా యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరి డేటాబేస్ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 5 చొప్పున ఈ యొక్క సేవా వజ్ర అవార్డును ఎంపిక చేస్తారు. ఓకేనా? సో టోటల్గా మీ యొక్క నియోజకవర్గం ఏదైతే ఉందో మీ యొక్క నియోజకవర్గానికి 5 చొప్పున వాలంటీర్లను సేవా వజ్ర అవార్డుగా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు నగదు అయితే ఇస్తారు. ఆ యొక్క నగదు అనేది మనకి దానితోపాటు సర్టిఫికేట్, సాలువా, బ్యాడ్జ్తో మీకు ఈ యొక్క కార్యక్రమంలో సత్కరించడం జరుగుతుంది. అయితే ఇవి ఎప్పుడు వేస్తారు అనే సందేహం మీకు చాలామందికి ఉన్నట్లయితే, ఈ యొక్క 2022కి సంబంధించి ఉగాది వచ్చి April 2 మనకి క్యాలెండర్లో అయితే ఉంది. సో ఈ యొక్క ఉగాదికి మనకి ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభిస్తారు. ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అదేవిధంగా లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యక్రమాన్ని ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించిన తర్వాత నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు. ఈ యొక్క అమౌంట్ అనేది చేతికి ఇస్తారా, బ్యాంక్ అకౌంట్కి వస్తారా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మీకు శాలరీ ఏ అకౌంట్లో పడుతుందో ఆ యొక్క అకౌంట్లోనే ఈ యొక్క నగదును డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఈ యొక్క ఉగాదికి సంబంధించి ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారో ఆ యొక్క వాలంటీర్లందరినీ గుర్తించేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మంచి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. గత 2020 సంవత్సరంలో కూడా మనకి చాలామంది వాలంటీర్లకి ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించి వారి యొక్క మనకి ఉత్తమ ప్రతిభను గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క సంవత్సరం కూడా మనకి ఇటీవల ఒక సమీక్షలో మన ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమంపై దృష్టి పెట్టి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన అన్నీ కూడా సిద్ధం చేయమని తెలియచేయడం జరిగింది. సో ఈ విధంగా వాలంటీర్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధముగా గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్స్ అనేది చెక్ చేసుకునేందుకు మన వెబ్సైట్ rajkumarnews.com కూడా మీకు ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అనేవి ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్న యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. సో సిటిజన్ సర్వే, అదేవిధముగా మనకి గ్రామ వార్డు వాలంటీర్, అదేవిధముగా మీకు సంబంధించి AEPDS అన్ని యాప్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అదేవిధముగా మీకు కొత్తగా గ్రామ సచివాలయం వెబ్సైట్ పోర్టల్ నందు కొత్తగా అప్లై చేసేందుకు పెన్షన్ ఫామ్, అదేవిధముగా క్యాస్ట్ ఇన్కమ్, అదేవిధముగా రైస్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఆధార్ యాడింగ్, ఇవన్నీ కూడా మీకు కొత్త అప్లికేషన్ ఫామ్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధముగా మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.